you enjoyed a lot. Okay, so morning, a lovely season. So some our students, they know these things, but I'm recalling all these things for USA. So what is the nutrients? Anybody can answer? And what is the nutrients? It is present in పోషకాలు. పోషకాలు అన్నవి ఎక్కడ ఉంటాయి? ఆహార పదార్థాల్లో ఉన్నాయి. సో న్యూట్రియన్స్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కెమికల్ సబ్స్టాన్సెస్ ప్రెసెంట్ ఇన్ ద ఫుడ్. సో దీస్ ఫుడ్ ఈస్ డివైడెడ్ ఇన్ టు ఫైవ్ ఫుడ్ గ్రూప్స్. ఆల్ ఆఫ్ యూ నో. ఓకే, అవర్ స్టూడెంట్స్ దే నో. టోటలీ 600 అబౌవ్ ఫుడ్స్ ఆర్ దేర్. So based on that, these food groups are divided into five food groups. Basically, why they are divided, this one is enduku vallu five food groups ga divide chesaru ante manam daily teeskune atvanti aahara padarthanni correct ga ante manaku saripadinanta poshakalu unnatvanti aahara padarthanni teeskovali ante ఈ బేసిక్ ఫైవ్ ఫుడ్ గ్రూప్స్ అన్నది చాలా వరకు యూస్ అవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ బేసిక్ ఫైవ్ ఫుడ్ గ్రూప్స్ లో ఫస్ట్ వచ్చేసి సీరియల్స్ వస్తుంది, అంటే ధాన్యాలు. సో ధాన్యాలలో ఏవి వస్తాయో అందరికి తెలుసు కాబట్టి దాన్ని రీకాల్ చేయడం లేదు. నెక్స్ట్ వచ్చేసి పల్సెస్. పల్సెస్ అంటే పప్పు దినుసులు అన్ని కూడా ఈ పల్సెస్ లోకే రావడం అన్నది జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఈస్ ద సీరియల్స్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఫోర్త్ వన్ మీల్ ప్రొడక్ట్స్, మీల్ ఎగ్ అంటే మాంసము, మాంస సంబంధిత ఆహార పదార్థాలు. తర్వాత పాలు, దానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా నాలుగవ వర్గంలో చేర్చడం అన్నది జరిగింది. ఐదవ వర్గం వచ్చేసి లాస్ట్ వన్ ఫ్యాట్స్ అండ్ షుగర్స్. ఓకే, ఫ్యాట్స్ అండ్ షుగర్స్ అన్నది ఐదవ వర్గం. సో మనం రోజు తీసుకునేటువంటి ఆహారము మనకు కన్వీనియంట్ గా అంటే అన్ని పోషకాలు ఇచ్చే విధంగా తీసుకోవాలి అంటే ఈ ఐదు గ్రూపులని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే గర్ల్స్ రీజన్ మేడము, ప్రొఫెసర్ గారు చాలా దూరం నుంచి మన కోసము మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి వచ్చారు. కానీ మీరు ఎవరు, మీరు మాట్లాడుకుంటా ఉంటే ఇక్కడ మాట్లాడేది ఎవరి కోసం మాట్లాడుతున్నట్టు కాబట్టి ఎవరు సైలెంట్ గా వినండి, సమాచారాన్ని సేకరించండి, నేర్చుకోండి. సో బేసిక్ ఫైవ్ అంటే అన్ని 600 పైన ఉన్నటువంటి ఆహార పదార్థాలని ఐదు వర్గాలుగా విభజించారు. ఈ ఐదు వర్గాలన్నీ కూడా మనం తీసుకునేటువంటి రోజువారీ ఆహారంలో కంపల్సరీ చేర్చాలి. ధాన్యం తింటున్నారా? ధాన్యాలు, ఏ ధాన్యం తింటున్నారు? బట్ ఒక ధాన్యం అన్నది ఎప్పుడు కూడా తీసుకోకూడదు. రెండు మూడు ధాన్యాలని మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో రోజు చేర్చాలి. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ మిలెట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, చిరు ధాన్యాలు. ఎందుకంటే మనం రైస్ ని బాగా పాలిష్ చేసి తీసుకోవడం ద్వారా డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి వచ్చేసి ఒబేసిటీ, డయాబెటీస్, బీపీ, అదర్ వగేరా వగేరా ప్రాబ్లమ్స్ అంతటి కూడా రైస్ ప్రాబ్లం అనేసి అనుకుంటున్నారు. రైస్ ఒకటే ప్రాబ్లం కాదు, అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్. సో ఈ ధాన్యాలని అన్నటువంటిది ఏం చేయాలి అంటే మన రెండు లేదా మూడు రకాలైనటువంటి ధాన్యాలని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. అంటే ఎలాగా, మార్నింగ్ పూరి తినాలంటే గోధుమలు యాడ్ అవ్వడం జరుగుతుంది, మధ్యాహ్నం సంగటి లేదు అంటే కొర్రలు లేదు అదర్ ఏదైనా మిలెట్స్ కానీ మీరు చేర్చుకున్నారంటే రెండవ రకం, నైట్కి రైస్ కానీ చపాతీ లేదు మీ ఇష్టం ఏదైనా చేర్చుకోవడం అన్నది చేశారంటే రెండు మూడు రకాలైనటువంటి ధాన్యాలని మీ ఆహార పదార్థంలో చేర్చుతారు. సో అందరూ కూడా ధాన్యాలు కంపల్సరీ తింటున్నారు. అది కాకుండా మనకు అవసరమైన దానికంటే ఎక్కువ క్వాంటిటీలోనే తినడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద పల్సెస్. రోజు మీరు పప్పులు తింటున్నారా? రోజు ఎంత తింటున్నారు?
మనకి 60 గ్రాముల పల్సెస్ అనేది డైలీ అవసరం అవుతాయి. ఈ సీరియల్స్ అయితే 250 to 300 గ్రామ్స్. అది బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీ. వెన్ యు ఆర్ లీడింగ్ సెడెంటరీ లైఫ్, సెడెంటరీ లైఫ్ మీన్స్ ఆల్ ఆర్ ఫాలోయింగ్ టు దిస్ సెడెంటరీ లైఫ్. వి ఆర్ జస్ట్ కమింగ్ టు కాలేజ్, సిట్టింగ్, లిజనింగ్, ఓకే, టైలర్ అండ్ సమ్ అదర్ టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, దే మే ఫాల్ అండర్ దిస్ సెడెంటరీ లైఫ్. మోడరేట్ మీన్స్ ఇంకా అసలు ఎనర్జీ స్పెండ్ చేసే వాళ్ళందరూ కూడా మోడరేట్ యాక్టివిటీలో వస్తారు. హెవీ మీన్స్ డిగ్గింగ్ అంటే ఈ వ్యవసాయ పనులు చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా దే మే కమ్ అండర్ దిస్ హెవీ యాక్టివిటీ. సో ఈ జనరల్గా యాక్టివిటీస్ని 3 టైప్ డివైడ్ చేశారు. ఆ 3 టైప్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని ఫుడ్స్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఇంక్రీజ్ అయ్యేది ఏమంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే, అంటే సీరియల్స్ని ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మిగిలిన పల్సెస్ కానీ వెజిటబుల్స్ కానీ దీంట్లో పెద్ద మార్పులు అన్నది ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శక్తిని ఖర్చు పెడుతున్నారు కాబట్టి. అంత ఎక్కువ శక్తి రావాలంటే ధాన్యాల నుంచే రావడం జరుగుతుంది. ఓకే, పల్సెస్ కూడా ఏవి తీసుకుంటున్నారు? ఏ పల్సెస్? పప్పు దినుసులు ఏవి తింటున్నారు? కందిపప్పు, పెసరపప్పు, ఎస్, ఆల్మోస్ట్ మినప్పప్పు. కానీ మనం ఆల్మోస్ట్ అన్ని పప్పు దినుసులు కూడా ఏం చేస్తున్నాం, దాని మీద ఉన్నటువంటి పొట్టుని తీసేసే తినడం అన్నది జరుగుతుంది. కానీ అప్పుడప్పుడు కూడా పొట్టుతో కూడా కొన్ని తిన్నామంటే మనకి మంచి ఫలితాలు ఉండడం అన్నది జరుగుతుంది. పొట్టుతో అంటే ఎలా తింటాం, ఎలా తింటాం, బాయిల్ చేసుకొని తినచ్చు, వెరీ గుడ్, సుండలు ఉన్నాయి కదా, సుండలు లాగా ఉడికించుకొని తినచ్చు. అంటే పొట్టు శనగలు ఉన్నాయి, తర్వాత ఇవేంటి గ్రీన్ గ్రాన్ పెసలు, తర్వాత అలా పొట్టుగా ఉన్నటువంటివి తీసుకున్నామంటే మనకు ఫైబర్ అన్నది వస్తుంది, పీచు పదార్థం, అది కూడా మనం రోజువారీ తీసుకునేటువంటి ఆహారంలో చాలా అవసరం. ఓకేనా? సో అలాంటివి కూడా మనం చేర్చుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు తినకుండా ఇలాంటివి లేదు మురుకులు చేస్తుంటారు, ఎంతసేపు బియ్యము ముద్దిపప్పే కాకుండా హోల్ పల్సెస్, హోల్ పల్సెస్ అంటే పొట్టుతో ఉన్నటువంటి పప్పులు, తర్వాత బియ్యము 1 గ్లాస్ వేసుకున్నారంటే కొర్రలు 1 గ్లాసు, రాగులు 1 గ్లాసు, సజ్జలు 1 గ్లాసు, ఇలాగా 4 గ్లాసెస్ వేసుకొని 1 గ్లాసు ఉద్దిపప్పు కానీ లేదు 1 గ్లాసు రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ కానీ వేసుకున్నారంటే ఏమవుతుంది, మనకు అన్ని రకాలైనటువంటి ధాన్యాలని కూడా దాంట్లో చేర్చడం అన్నది జరుగుతుంది. అంటే మనకు కొన్ని మిల్లెట్స్ అన్నది ముందు నుంచి అలవాట్లేదు, దాన్ని వండుకొని తినాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలాంటి మురుకుల టైపు లేదు ఇలాంటి ఫ్లోర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే దానిలో బజ్జీలు కానీ బోండాలు కానీ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు మన డైలీ యాక్టివిటీలో. సో ఇలాంటి ఫ్లోర్ ఒకటి రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మెనోపాజల్ ఉమెన్కి మెయిన్గా ప్రాబ్లమ్స్ అన్నది ఉంటుంది, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్, ఇంబ్యాలెన్స్ అన్నది కూడా ఉంటుంది. సో సోయా అన్నది యూస్ఫుల్, ఎందుకనేసి గ్లైకోజెనిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. సోయానే కాదు, గ్రౌండ్ నట్ తర్వాత కొన్ని పల్సెస్లో కూడా ఇలాంటి గ్లైకోజెనిక్ ఇది ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక ఫ్లోర్ రెడీ చేసుకోండి, ఆ ఫ్లోర్ మీరు దేనికైనా యూజ్ చేసుకునే విధంగా అంటే గోధుమలు, తర్వాత రాగులు, సజ్జలు, సోయా, రోస్టెడ్ బెంగాల్ గ్రామ్. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ అలాంటిది ఏదైనా ఉంది అంటే అందులోనే మెంతులు, ఓకేనా, తర్వాత కొర్రలు ఇలాంటివన్నీ కూడా కలిపి కంపోజిషన్లో కలిపి వాష్ చేసేసి డ్రై చేసి దానికన్నా పౌడర్ చేయించుకున్నారంటే మీరు ఆల్మోస్ట్ దాని నుంచి దోశలాగా, రొట్టెలాగా, మురుకులు కానీ ఎలా అయినా మల్టీపర్పస్ ఫ్లోర్ అన్నది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ మెనోపాజల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఆ ఈస్ట్రోజెనిక్ ఇది దాంట్లో నుంచి రావడం అన్నది జరుగుతుంది. ఓకేనా? సో పప్పులు డిస్కస్ చేసాం, ధాన్యాలు, పప్పులు. ఓకేనా? ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకోకండి, ఏ చుట్టూ వస్తే అది చనిపోతున్నా. సో ధాన్యాలు, పప్పు దినుసులు రోజు తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏం చెప్పాను నేను,
not correct. Each and every person must and should they consume 250 grams of vegetables. Are you consuming? Vegetables, fruits, green leafy vegetables, ni ahara padarthallo chestu.
తర్వాత నీళ్ళలోనే ఎండబెట్టేసి కొద్దిగా ఫ్రై చేసి మిషన్ క్రియేట్ చేసి ఆ పౌడర్ని కూడా మీరు ఈజీగా పిల్లలకి కొద్దిగా వాటర్ మిక్స్ చేసి బాయిల్ చేసి అందులో గ్రీన్ వెజిటేబుల్స్ కానీ లేదు క్యారెట్ స్ప్రేస్ కానీ బీట్రూట్ స్ప్రేస్ అంటే వెజిటేబుల్స్ యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ అవన్నీ కూడా యాడ్ చేసి సప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? సో మేక్ మనం ఆల్మోస్ట్ కన్స్యూమ్ చేయడం లేదు, అందుకే ఏమవుతుంది బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో ఎక్కువ సఫర్ అవుతున్నాం. అంతేకాకుండా ప్రెగ్నెంట్ నెక్స్ట్ మీరందరూ కూడా కాబోయేటువంటి తల్లులే. సో మీరు స్ట్రాంగ్ గా లేరు అంటే కమింగ్ జనరేషన్ అన్నటువంటిది స్ట్రాంగ్ గా ఉండదు. సో మీరేం చేయాలి అంటే హెల్తీ ఫుడ్ అన్నది ఇప్పటి నుంచి ఆయన అలవాటు చేసుకోండి. కాల్షియం తీసుకోవడం వల్ల బోన్ స్ట్రెంగ్ అవ్వటమే కాకుండా నెక్స్ట్ బిడ్డ పెరుగుదల డెవలప్మెంట్ అంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది. కమింగ్ జనరేషన్ మీరు తీసుకోలేదు ఇప్పుడే మీరు కాల్షియం డెఫిషియన్సీతో ఉన్నారు అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే మీరు ఫుడ్లో కూడా సరిగ్గా తీసుకోలేదు అంటే మీలో ఉన్నటువంటి సోర్స్ అంతా కూడా ఆ ఫీటర్స్ యూజ్ చేసుకునేసి ఘన గ్రోత్ ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆఫ్టర్ డెలివరీ మీరు వీక్ అయిపోవడం ఓరిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద మేక్ అండ్ ఆల్సో ఎక్స్పోజ్ టు ద సన్. ఓకేనా? సన్ కి మామూలుగా ఎక్స్పోజ్ అవ్వాలి మిల్క్ కన్సూమ్ చేయడం. అంతేకాకుండా ఎగ్ కూడా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఎంతమంది ఎగ్ తీసుకుంటున్నారండి? పెద్దవాళ్ళని అడుగుతున్నారు, పిల్లల్ని కాదు. జనరల్గా ఓకే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎగ్ తిన్నారంటే పిల్లలకి పుట్టేటువంటి పిల్లలకి జుట్టు ఉండాలంటారు. తర్వాత కొబ్బరి తాగే కూడా అదే పరిస్థితి అంటే పాపం. తర్వాత బ్లాక్ గ్రేప్స్ కానీ బ్లాక్ కలర్ ఉన్నటువంటి ఫుడ్స్ తిన్నారంటే బిడ్డ కూడా పాపం బ్లాక్ గా ఉంటాడు అంటే అవునా? సో మీరందరూ కూడా అలాంటివి ఏమి నమ్మకంగా దాన్ని ఏమి లేదు. బట్ ఎగ్ అన్నది ఒక కంప్లీట్ ప్రోటీన్ అండి. ఎగ్ మిల్క్ కంప్లీట్ ప్రోటీన్. మీరు ఈ రోజువారీ ఆహారంలో ఎగ్ తర్వాత మిల్క్ తీసుకున్నారంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నది ఉండదు. ఓకేనా? సో మనం మీట్ మీ ఇష్టం. ఓకేనా? మీరు ఇన్వెస్ట్ చేసే దాన్ని బేస్ చేసుకొని మీ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. అంతేకాకుండా మీట్ అంటే ఎంతసేపు ఓన్లీ చికెన్ మటన్ యాసిటీస్ అదే తీసుకోకుండా కంబైన్ విత్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఓకేనా? కంబైన్ విత్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. జనరల్గా ఇప్పుడు చుక్కకూర చికెన్, నెక్స్ట్ మటన్ గోంగూర మటన్ ఇలాగా గోంగూర చికెన్. అంతేకాకుండా కొంతమంది పాలకూర పౌడర్తో కూడా చేస్తున్నారు, ఆ పాలకూర యూజ్ చేసి కూడా. సో అలాంటివి చేయడం ద్వారా ఏమవుతుంది అంటే చికెన్ మీకు కంప్లీట్ ప్రోటీన్ అన్నది ఉంది, తర్వాత మినరల్స్ ఇలాంటివి ఉన్నాయి బట్ ఫైబర్ ఇలాంటివి లేదు. సో వెన్ కంబైన్ విత్ వెజిటబుల్ ఆర్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్ ఇట్ మే ఫుల్ఫిల్ ఆల్ ద న్యూట్రియంట్స్. ఓకే? సో దిస్ ఇస్ అబౌట్ ద ఫోర్త్ గుడ్లు. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫ్యాట్స్ అండ్ షుగర్స్. దీన్ని ఎందుకు లాస్ట్ లో పెట్టారండి? చాలా తక్కువగా యూజ్ చేయాలి అనేసి. ఓకేనా? అంతేకాకుండా మనం ఈ ఫుడ్ గ్రూప్స్ ని పిరమిడ్ వైజ్ పెట్టామనుకోండి. ఓకేనా? సో పిరమిడ్ వైజ్ పెట్టామంటే లాస్ట్ స్టేజ్ లో ఏమొస్తాయి మనకు? షుగర్స్ అండ్ ఫ్యాట్స్. సో ఈ షుగర్స్ అండ్ ఫ్యాట్స్
పనీలో స్వీట్ లేదా? స్వీట్ ఉంది కదా, ఏ స్వీట్ ఉంది? షుగర్స్ లో తేడా ఉంది అంతేకాని, బట్ హనీ కూడా హార్మ్ఫులే. ఓకేనా? అలా అనేసి డయాబెటీస్ వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ హనీ వేసుకుంటే ప్రాబ్లం లేదనేసి ఆ స్వీట్స్ అవన్నీ కూడా హనీస్తో తినేస్తూ ఉంటారు. బట్ లిమిటెడ్ అమౌంట్ ఏదైనా తీసుకోవాలి. కానీ డయాబెటీస్ వాళ్ళకి ఒకటి ఉంది రూమర్, బనానా అన్నది తినకూడదు అని. బనానా తినకూడదు అని ఏం లేదండి, ఏదైనా అతిగా అన్నది తినకూడదు. లిమిటెడ్ గా మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఓకేనా? సో లిమిటెడ్ ఫ్రూట్ అన్నది కంపల్సరీ డైలీ తీసుకోండి. అది సీజనల్ వన్ ఏదైతే మనకు ప్రకృతి ఏం చేస్తుందంటే మనకి ఏ సీజన్స్ లో ఏ అవసరాలు ఉన్నాయో దాన్ని వేస్ట్ చేసుకుని అలాంటి ఫుడ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ఫుడ్స్ ని ఆల్మోస్ట్ తీసుకోవడం అన్న చేశారంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్స్ అబౌట్ ద న్యూట్రిషన్. If you have any doubts, ask me. Our students, they may demonstrate two products. Okay, na rendu products taste to is taru chudandi ikkada deepthi, are you ready? Okay, so idi charts em ante andi adi nutrient requirements. Okay na, adolescent girls ki 10 to 12 years requirements differ untadi. Next 13 to 15 years differ untadi. 17 years differ. Endukani? Yes, growing ages. Okay na, adolescence means perugudala unnatuvanti vayasulu ekkuva untaru kabatti vaala perugudalani base chesukoni aa nutrient requirements annadi maarutu untadi. Ippudu ichinatuvanti rojuvari avasaramainatuvanti nutrients. Ivi nutrients andariki telusu anukuntanandi. ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్, నెక్స్ట్ కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్, ఫైబర్. దీస్ ఆర్ ద న్యూట్రియంట్స్. అదర్ న్యూట్రియంట్స్ ఇస్ ఆల్సో ఫర్ దేర్ బట్ వీఆర్ ఫిల్ఫుల్లీ ఇంప్రూవ్ అవర్ డైట్. జనరల్ గా మనకు డెఫిషియన్సీ వచ్చేది ఏ న్యూట్రియంట్స్ చెప్పండి? విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఇస్ దేర్. నోటి పూతతో సఫర్ అవుతూ ఉంటారు అవునా? నోటి పూత. నెక్స్ట్ మసిల్ క్రాంప్స్ అనేసి అంటారు, అంటే కాళ్ళు నొప్పులు, పాదాల నొప్పులు. ఓకేనా? ఈ నరాల నొప్పులు ఇవన్నీ కూడా ఏముంటది అంటే కొన్ని వేరే నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. బట్ అప్పుడప్పుడు మీకు హెల్తీగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే యు ఆర్ సఫరింగ్ విత్ దిస్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ. జనరల్ గా ఈ హోల్ సీరియల్స్ హోల్ పల్సెస్ మనం తీసుకున్నామంటే బి కాంప్లెక్స్ కి తక్కువేమి లేదు. మనం బియ్యం తీసుకునే కన్నా తౌడును ఒక 10 grams తీసుకున్నామంటే మనకు అవసరమైనటువంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని కూడా సరిపోతాయి. ఎస్, తౌడు కూడా తీసుకోవచ్చు. చాలా ఫైన్ గా వస్తుంది. ఫస్ట్ తీసేసారంటే నెక్స్ట్ పాలిషింగ్ లో చాలా ఫైన్ పౌడర్ తీయబెట్టి సో దాన్ని మీరు తీసుకొచ్చుకొని ఇప్పుడు ఒక పౌడర్ కంపోజిషన్ చెప్పాం కదా, ఆ పౌడర్ లో కాస్త యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక డ్రాబ్యాక్ ఏమంటే మీరు ఎక్కువ డేస్ దీన్ని స్టోర్ చేయలేము, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ట్రాన్సిడిటీ వచ్చేస్తుంది, అంటే అదొక డిఫరెంట్ స్మెల్. కాబట్టి మీకు కావాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లో దాన్ని స్టోర్ చేసుకుని కాస్త యాడ్ చేసుకున్నారంటే ఈ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ తింది. అంతేకాకుండా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ని కూడా తీసుకోండి. పులియబెట్టినటువంటి ఆహార పదార్థాల నుంచి కూడా ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇంకే న్యూట్రియం డెఫిషియన్సీ వస్తుంది. కాల్షియం కావాలి అంటే కంపల్సరీ ఫుడ్సే కాదు, ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చిన్నపిల్లలు
ఉంటుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేదు అంటే వాళ్ళలో గ్రోత్ ప్రాబ్లం ఆటోమేటిక్ గా ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీ ఉన్నది అంటే వాళ్ళ కాల్షియం అబ్జార్ప్షన్ కానీ యూటిలైజేషన్ కానీ తర్వాత బోన్స్ డెవలప్మెంట్ కానీ బెటర్ గా ఉంటుంది. దాట్స్ వై ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ డూ యోగా ఆర్ సమ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ. ఓకేనా? అంటే అందంగా ఉండడం కోసమో లేదంటే వగేరా వగేరా కాదు, జస్ట్ యు హావ్ టు మెయింటైన్ యువర్ హెల్త్. ఓకేనా? అనిమియా సో లావుకున్న ప్రాబ్లం ఏం లేదు, బట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. అనిమియా గురించి చెప్పండి. Yes, అనిమియా. మామూలుగా అడాలసెంట్ గర్ల్స్ అనిమియా వస్తాయి. మెయిన్ గా మా కాలేజ్ లో చాలా మంది ఉంది. ఎందుకో తెలుసా? ఈవినింగ్ 4:30 అయిందంటే మా కాలేజ్ దగ్గర పచ్చివండి, తర్వాత ఇంకా డిఫరెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొంతమంది చేంజ్ అయ్యారండి, ఇంకా కొంతమంది చేంజ్ అవ్వలేదు, బట్ వాళ్ళు కూడా చేంజ్ అవ్వండి. అక్కడ ఏమవుతుంది అంటే బయట ఉండేటువంటి ఆహార పదార్థాలని తినడం ద్వారా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అంటే వాళ్ళు ఎంత క్లెన్లీనెస్ అనేది ఉండాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ బండి కానీ, వాడు అమ్మేటువంటి ప్రదేశం కానీ, వాడు పెట్టించేటువంటిది కానీ, వాడు తీసుకొచ్చేటువంటి నీళ్లు కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడనే మనకు ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. అంటే ఈ ప్రేగులలో ఏమవుతుంది అంటే కొన్ని మనం తిన్న ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి నులి పురుగులు కానివ్వండి, ఇలాంటి ఇన్ఫెక్షియస్ థింగ్స్ అన్నది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే అవి ఏమంటే తిన్నటువంటి దానిలో నుంచి ఈ రక్తంని యూజ్ చేసుకోవడం డైరెక్ట్గా, దానివల్ల అనిమియా రావడం, తర్వాత మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. సో ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అనిమియా అన్నది వస్తుంది. సో అనిమియాని మనం రాకుండా చేసుకోవాలి లేదు, నార్మల్ కండిషన్లోకి రావాలి అంటే ఏం తినాలని? ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ విచ్ వన్? జనరల్గా ఐరన్ విటమిన్ సి కాంబినేషన్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఐరన్ విత్ విటమిన్ సి. విటమిన్ సి ఎందులో ఉంటుంది? ఆహార పదార్థాల స్వీట్లో. ఐ నో యు నో. సో పుల్లటి ఆహార పదార్థాల్లో ఉంటుంది. పుల్లటి ఆహార పదార్థాలని ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి అటుకులు, అటుకులలో ఎక్కువగా ఐరన్ అనేది ఉంది. అటుకులే కాకుండా ఇంకా బెల్లంలో ఉంది. ఎందుకు అంటే బెల్లంని తయారు చేయడంలో ఇనుప వస్తువులలో తయారు చేస్తారు కాబట్టి గర్ల్స్ మీకు అవసరమైతేనే టాక్ చే ఉంటుంది, లేదంటే ఆపేస్తాను. మాటలు ఆపేయాలంటే చెప్తాను, మా సాంగ్స్ వస్తుంది. ఇంకా అటుకులు తినే శనగపప్పు, వేరుశనగలు, అంతేకాకుండా లివర్, నెక్స్ట్ ఆకుకూరలో కూడా ఎక్కువగా
అంటాము. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఆల్మండ్ మిల్క్ అండి. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఆల్మండ్స్ అంటే బాదం పప్పు. సో మీరు బాదం పప్పు మాడం కాస్ట్ ఇవన్నీ చెప్పి తినండి అంటారేమో, బాదం లేకపోయినా గ్రౌండ్ నట్స్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, గ్రౌండ్ నట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఆల్మండ్ లేదంటే గ్రౌండ్ నట్స్, డేట్, ఖర్జూరం, ఖర్జూరంలో కూడా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాలు, తర్వాత యాపిల్, తర్వాత కోకో పౌడర్. కోకో పౌడర్ ఎందుకంటే కలర్ కోసం, ప్లస్ కోకో పౌడర్ లో కూడా ఐరన్ అనేది ఉంటుంది, దీనికోసం యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక సలాడ్, అది ఒక మిల్క్ అండి తాగడానికి, డ్రింక్ టైప్. ఓకేనా, అంటే జనరల్ గా ఒక ఫ్రూట్ జ్యూస్ టైప్ ఇది కాకుండా దానిలోనే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ వచ్చేలాగా షుగర్ యూజ్ చేయట్లేదు వాళ్ళు. బట్ డేట్స్ లేదు కాబట్టి జాగ్రత్త యూజ్ చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ స్ప్రౌట్స్ అందరూ కూడా తింటూ ఉంటారు అవునా లేదా, మొలకెత్తించినటువంటి గింజలు. సో మొలకెత్తించిన గింజలు యాసిటీస్ మనం అలాగే తినాలంటే అంత మంచిగా అనిపించదు, నోటికి రుచికరంగా ఉండేది కదా. కానీ హెల్తీ ఫుడ్ ఎప్పుడు కూడా నోటికి అంత రుచికరంగా ఉండదు. దాన్ని టేస్టీగా మనం చేసుకోవాలంటే ఎలాగన్నా చూడాలి, అంటే దానిలోకి కాస్త ఎండు ద్రాక్ష, తర్వాత ఈ దానిమ్మ గింజలు, తర్వాత డేట్స్ కట్ చేసి కానీ, తర్వాత మొలకెత్తించినటువంటి గింజలు, మీరు ఏవైతే మొలకలు తినాలనుకుంటున్నారో అవన్నీ కూడా కంబైన్ చేసుకొని కొద్దిగా లెమన్ జ్యూస్ కొద్దిగా యూస్ చేశారంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా అండి. సో ఇప్పుడు సేమ్ అందరూ రెసిపీస్ డెమాన్స్ట్రేటింగ్, మీకు ఇది కాకుండా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ మ్యాథ్స్. ఫ్రెష్ చేసుకోవాలి, ఫ్రెష్ చేసుకుంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఫ్రెష్ చేసుకుంటున్నాము.
ట్రాన్స్ Yeah.
పెసలు నానబెట్టి అప్పుడు తిన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. మొలగట్టేనా గ్యాస్ ప్రాబ్లం అయితే మంచిది. ఆ మొలగట్టే దాంట్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో బాడీ చాలా మంచిది.